పెన్సిల్ మొనపై ఎలాంటి చిత్రాన్నైనా చెక్కగలడు. మైక్రో ఆర్ట్స్లో ప్రావీణ్యత పొందాడు. 2 సార్లు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సాధించాడు. పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ గౌరీ శంకర్ పై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన గౌరీ శంకర్ మైక్రో ఆర్ట్స్లో సత్తా చాటుతున్నాడు. ఎంతటి భారీ చిత్రాన్నైనా సూక్ష్మ రూపంలో చిత్రీకరించడం అతడి ప్రత్యేకత. చిన్నతనం నుంచే మైక్రో ఆర్ట్స్పై ఆసక్తి పెంచుకున్న గౌరీ శంకర్ పెన్సిల్ మొనపై, శుద్ధ ముక్కలపై కళారూపాలు, జాతీయ నాయకుల చిత్రాలు, వివిధ జంతువుల రూపాలు చెక్కి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. రీసెంట్గా నాకు 2 టైమ్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డు రావడం జరిగింది. ఫస్ట్ వన్ స్మాలెస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్, సెకండ్ టైం స్మాలెస్ట్ వుడెన్ స్పూన్, అది 4.5 మిల్లీమీటర్స్తో చేశాను. నేను గత 5 ఇయర్స్గా నేను ఈ మైక్రో ఆర్ట్స్ చేస్తున్నాను. 7 టైమ్స్ గిన్నీస్ రికార్డు కొట్టాలనేదే నా గోల్. తాజాగా ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ చిత్రాన్ని పెన్సిల్ మొనపై చెక్కి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఆ వీడియో వైరల్ అయింది. విషయం సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో గౌరీ శంకర్ను హైదరాబాద్లో తన నివాసానికి పిలిచి అభినందించారు. ఆ సమయంలో సోనూసూద్ కుటుంబ సభ్యుల పేర్లను పెన్సిల్ మొనపై చెక్కి ఆశ్చర్యపరిచాడు గౌరీ శంకర్. మైక్రో ఆర్ట్స్లో ప్రతిభ చాటుతున్న గౌరీ శంకర్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని మనము ఆశిద్దాం. మైక్రో ఆర్ట్స్లో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తున్నారు సత్తుపల్లికి చెందిన గౌరీ శంకర్. పెన్సిల్ కొనపై ఎలాంటి చిత్రాలనైనా అతి తక్కువ సమయంలో చెక్కగలడు. ఇప్పటికే 2 సార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్న గౌరీ శంకర్ తన నెక్స్ట్ టార్గెట్ 7 సార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకోవడమే అని చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, సత్తుపల్లి.